గర్జన గర్జన స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుచున్న యోధ గోత్ర సింహం స్వర గర్జన సంమంతం వరకు వినబడుచున్న యోధ గోత్ర సింహం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. నాకు అక్కగా అన్నగా ఉంటే బాగుండు, తమ్ముడుగా చెల్లిగా ఉంటే బాగుండు అని మనం ఏనాడు అనుకోనలేదు. అనుకునకపోయినా దేవుడు మనకు తల్లిని తండ్రిని అక్కను లేక చెల్లిని అన్నను లేక తమ్ముడిని ఇచ్చేసాడు. ఇంకా బంధువులకు కూడా మనం ఎన్నుకోనం, పలానా వాళ్ళు మాకు బంధువులు కావాలి అని మనం పుట్టుకతోనే నిర్ణయించుకునలేదు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం దేవుడు మనకు ఎన్నుకునే అవకాశం ఇచ్చాడు. ఒకటి లైఫ్ పార్ట్నర్ అనగా భర్త లేక భార్యను మనమే ఎన్నుకునేదానికి అవకాశం. రెండవదిగా స్నేహితుణ్ణి అనగా లేక స్నేహితురాలని మనమే పలానా వారితో స్నేహం చేయాలి, పలానా వ్యక్తితోనే స్నేహం చేయాలి అని నిర్ణయించుకునే ఒక ప్రత్యేకమైన అర్హతను దేవుడు మనకిచ్చాడు. ఈ రెండు తప్ప ప్రపంచంలో మరొకరిని మనం ఎన్నుకునేదానికి అవకాశం లేనే లేదు. దయచేసి బాగా గుర్తించాలి, దేవుడిచ్చిన అర్హతను మనము దుర్వినియోగము ఎప్పటికీ చేసుకోనకూడదు. ఒకటి పార్ట్నర్ భార్యను లేక భర్తను ఎన్నుకునే అవకాశం ఉంది. రెండవది స్నేహితుని లేక స్నేహితురాలని ఎన్నుకునే అవకాశం మనకు ఉంది. మిగతా ఏ ఒక్కరిని కూడా మనము ఎన్నుకోనలేం. ఏ ఒక్కరిని కూడా మనము పలానా వారే మాకు కావాలి, పలానా వ్యక్తి నాకు తండ్రి కావాలని, పలానా వ్యక్తి నాకు తల్లి కావాలని, పలానా వ్యక్తి నాకు అన్న కావాలని, పలానా వ్యక్తి నాకు తమ్ముడు కావాలని, పలానా వ్యక్తి నాకు అక్క కావాలని, పలానా వ్యక్తి నాకు చెల్లి కావాలని మనము అడగను లేదు. అడిగిన దేవుడు ఇవ్వను లేదు, ఇచ్చే అవకాశం భవిష్యత్తులో లేనూ లేదు. దయచేసి ఈ మూడు విషయాల్లో మనం ఎక్కడ కూడా రాజీ పడవలసిన పని లేదు. దేవుడిచ్చిందే మనం తీసుకోవాలి. కానీ స్నేహితుల విషయంలో మాత్రము మనంతకు మనముగా ఏర్పాటు చేసుకునివచ్చు. పలానా వ్యక్తి అయితే నాకు స్నేహితుడుగా, పలానా వ్యక్తి అయితే నాకు స్నేహితురాలుగా, పలానా వ్యక్తులకు నేను స్నేహితుడుగా స్నేహితురాలుగా బాగుంటుంది అని మనం మనముగా నిర్ణయించుకోవడానికి అవకాశం అర్హత దేవుడు మనకిచ్చాడు. దేవుడు మహిమ కలిగాక. కానీ అర్హతను మనం అప్పుడప్పుడు దుర్వినియోగం చేస్తుంటాం. పలానా వ్యక్తి అయితే మనకు బాగుండు అనుకుంటాము, కానీ అతనితో స్నేహం చేయాలంటే తగిన అర్హతలు కావాలి, తగిన యోగ్యతలు కావాలి, తగిన ఆలోచనలు అతనికి ఉన్నాయో లేదో ఒక పరిశీలనకు రావాలి. అలాంటి వ్యక్తితోనే మనము స్నేహము చేయాలి. దేవుని మహిమ కలిగాక. పార్ట్నర్ని ఎన్నుకునేటప్పుడు నీ చదవచ్చా, నీకు ఇంగ్లీష్ వచ్చా, నీకు పాట వచ్చా, నీకు బాగా తెలుగు వచ్చా, నీకు లేకపోతే ఆ భాష ఈ భాష వచ్చా, ఏమైనా కట్నం తెస్తావా అని కూడా అడిగి తెలుసుకుంటాం. కానీ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చే లోపల బాగా క్రికెట్ ఆడేవాడు, లేక బాగా పాట పాడేవాడు, లేకపోతే బావుగా ఆట ఆడేవాడు, లేకపోతే బావుగా అందంగా ఉన్నవారును ఎదురు ముందు ఫ్రెండ్స్గా చూసుకునేవారు అనేక మంది గారు. వాస్తవానికి అలాంటి ఫ్రెండ్ కొంతకాలం మాత్రమే నీకు ఫ్రెండ్గా ఉంటాడు, అలాంటి ఫ్రెండ్ కలకాలం నీకు ఫ్రెండ్గా ఉండేదానికి అవకాశం కూడా లేదు. ఒకవేళ మీకు స్నేహితులు అన్నవారు ఉంటే వారిలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోనండి. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే వారికి చిరకాలం నీకు స్నేహితులుగా ఉండేదానికి అవకాశము లేదు.
ఉండదు కూడా. దయచేసి ఎలాంటి లక్షణాలు కావాలి? మొదటి లక్షణం బైబిల్ ఆధారం చేసుకుని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒకవేళ నీకు ఇప్పటికే ఫ్రెండ్ ఉంటే అతనికి లక్షణం ఉందా? నీకు ఇప్పటికే ఫ్రెండ్ ఉంటే ఆమెకి లక్షణం ఉందా? ఇప్పటి వరకు నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తుంటే వారికి లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకునే బాధ్యత నీకు ఇస్తున్నాను. ఎందుకంటే దేవుడే నీకు అవకాశాన్ని ఇచ్చాడు. నీ ఫ్రెండ్ను నీవే ఎన్నుకొనవచ్చు, నీ ఫ్రెండ్ను నీవే సేకరించవచ్చు, నీ ఫ్రెండ్ని నీవే వెతుక్కొనవచ్చు, నీ ఫ్రెండ్ను నీవే ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉంది. మొదటి లక్షణం, పొరుగు వాడిని ప్రేమించే లక్షణము నీ ఫ్రెండ్కుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే వాస్తవికముగా దేవుడు మనకిచ్చిన అర్హతను బట్టి ఫ్రెండ్ను మనమే ఎన్నుకోవాలంటే ఆ ఫ్రెండ్కు ఉండవలసిన గుణ లక్షణాలు, ఆ ఫ్రెండ్కు ఉండవలసిన యోగ్యతలు, ఆ ఫ్రెండ్కు ఉండవలసిన ఆలోచనలు, ఆ ఫ్రెండ్కు ఉండవలసిన తలంపులు, ఆ ఫ్రెండ్లో ఉండవలసిన క్రియలు, ఆ ఫ్రెండ్కు ఉండవలసిన ప్రత్యేకమైన లక్షణాలను మనం పరిశీలనకి తీసుకువచ్చుకోవాలి. మొదటి లక్షణం, పొరుగు వాణ్ణి ప్రేమించే లక్షణము నీ ఫ్రెండ్కుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగుక ఎలాగ పొరుగు వాణ్ణి ప్రేమించాలి అని బైబిల్ని ఆధారం చేసుకుంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. బెత్లెహేము నుండి ఎరికో పట్టణముకు ఒకడు వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉండగా మార్గ మధ్యములో దొంగలు వాణ్ణి కొట్టి వాని దగ్గర ఉంటున్న సొత్తు అంతా లాగి కొరకొర ప్రాణములతో వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడికి మొదటిగా కొరకొర ప్రాణములతో ఉన్న వాడిని ఒకడు చూశాడు, వాడు వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు, రెండో వాడు కూడా చూసి వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మూడో వాడు వచ్చాడు, మూడో వాడు వచ్చి ఆ వ్యక్తిని చూసి వాని మీద జాలిపడి ప్రయత్నాలు, హల్లెలూయా. నీ నా మనకు ఫ్రెండ్ ఉండాలి అని ఎవరైనా కోరుకున్నా, మనము ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలి అని ఆశించిన ఆ వ్యక్తికి ఉండవలసిన మొదటి లక్షణం జాలి. ఏ వ్యక్తికైతే ఎదుటి వారి పట్ల జాలి కనబడుతుందో, ఏ వ్యక్తికైతే పొరుగు వారిని ప్రేమించిన లక్షణము కలుగుతుందో, వాని ఫ్రెండ్షిప్ నీకు అవసరం, వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు అవసరం, వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు అవసరం. బైబిల్ చెప్తుంది జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్ష రసమును పోసి వాని గాయములు కట్టి వాహనం మీద వాడిని ఎక్కించి వాళ్ళ పూటకొల్లైన వాడిని తీసుకుని వెళ్ళి అతనికి కావలసిన వసతులను ఏర్పాటు చేశాను. దేవుని మహిమగల యొక్క ఫ్రెండ్ అంటే మన అవసరతలు తీర్చేవాడు అని అర్థం. ఫ్రెండ్ అంటే వాని అవసరతలకు మనం ఉపయోగపడాలి అని అర్థం. వాస్తవానికి ఫ్రెండ్షిప్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరు యొక్క ఒకరు అవసరతలను తీర్చుకోవడమే ఫ్రెండ్షిప్ యొక్క లక్షణం. వాస్తవానికి ఇక్కడ ఒక ఉన్నాడు, ఆవిడు సమరయుడు, జాలి పడుతూ ఉన్నాడు. సమరయుడు లాంటి వ్యక్తితో నీవు కానీ, సమరయుడు లాంటి వ్యక్తితో నీవు కానీ, సమరయుడు లాంటి వ్యక్తితో నేను కానీ ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు పడిపోతే, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు గాయపడితే, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు బాధపడితే, ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు వేదన పడితే, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు గాయానికి గురైతే నీ మీద జాలి చూపించేవాడే ఫ్రెండ్, నీ అవసరతను ఎదిగిన వాడే ఫ్రెండ్, నీ యొక్క ఆలోచనలు తెలిసిన వాడే ఫ్రెండ్. జాలిపడి వాహనం ఎక్కించి వాస్తవానికి శ్రమపడు వాడు ఫ్రెండ్, బాధపడుచుండగా శ్రమపడు వాడు ఫ్రెండ్, వాడు బరువులు మోసేవాడు ఫ్రెండ్. దయచేసి దేవుని మనం అందరికీ విషయా ఫ్రెండ్షిప్ డే, విషయా ఫ్రెండ్షిప్ డే. శత్రువుకు చెప్తాం, మిత్రువుకు చెప్తాం, ప్రేమించలేకపోయినా కూడా చెప్తాం. పక్కింటి వాడిని అప్పటి వరకు ఎప్పుడు పలకరించాను, ఆ రోజే పలకరిస్తాం. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి శతవిధాలుగా ప్రపంచం అంతా తహతహలాడుతుంది, కానీ తహతహలాడే ఆ ఫ్రెండ్షిప్ను స్థిరకాలము, స్థిరకాలము, శాశ్వత కాలము ఆ ఫ్రెండ్షిప్ను ఉంచుకోగలమా? లేకపోతే ఏ ఆగస్టు 6వ తారీఖున మాత్రమే, లేకపోతే ఏ ఆగస్టు మొదటి ఆదివారం రోజున మాత్రమే జరుపుకునే ఒక పండుగలాగా ఈ ఫ్రెండ్షిప్ జరుగుతుందా? దేవుని మహిమ కలుగుక బైబిల్ చెప్తున్న ప్రకారం ఎలాంటి ఫ్రెండ్ నీకు కావాలి, ఎలాంటి ఫ్రెండ్షిప్ నువ్వు చేయాలి, ఎలాంటి వారితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఉంది? ఫ్రెండ్ అనే ఒక వ్యక్తి దేవుడు ఇవ్వకుండా దేవుడే నీకిచ్చి నీవే ఎన్నుకో అని చెప్పిన ఒక మంచి యోగ్యకరమైనది ఫ్రెండ్షిప్. అందుకని ఫ్రెండ్ని ఎన్నుకోవడానికి అతని అర్హతలు చూడాలి. దయచేసి బాగా యోచించండి. తల్లిని నీవు ఎన్నుకునే అవకాశం లేదు, ఆమె అర్హతలు నీకు తెలియవు. తండ్రిని ఎన్నుకునే అవకాశం నీకు లేదు, అతని అర్హతలు నీకు తెలియవు. నువ్వు పుట్టినప్పుడు అన్నను లెక్క, తమ్ముడు లెక్క, అన్నను లెక్క, అక్కను లెక్క చెల్లిని ఎన్నుకునే అర్హత నీకు కూడా లేదు. కానీ ఒక ఫ్రెండ్ని ఎన్నుకునే అవకాశం మాత్రం దేవుడు నీకు ఇచ్చాడు. అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అని ఇచ్చిన ఆ ప్రత్యేకమైన యోగ్యతనైనా నువ్వు సరిచేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మొదటిగా నీ ఫ్రెండ్ నీ పొరుగు వాడిని ప్రేమించేవాడుగా ఉండాలి. పొరుగు వాడిని ప్రేమించేవాడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి దగ్గర కనబడితే అతని ఫ్రెండ్షిప్, పొరుగు వాడిని
ప్రేమించే గుణం ఎవరిలోనైనా ఎవరితోనైనా కనిపిస్తే ఆమె ఫ్రెండ్షిప్ చేయడానికి నీ మనస్సును సిద్ధపరచుకుంటే మొదటి గుణము అతనిలో ఉన్నదని సంగతిని గుర్తించి వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నము చేయి. మొదటిది సమరీయుడు లాంటి లక్షణము మన ఫ్రెండ్కు ఉందా లేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉదయం కాడ నుంచి ఒక 100 మంది కన్నా హస్తమిచ్చి విషయ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఒక 10 మందికైనా ఫోన్ చేసి విషయ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఒక 100 మందికైనా మెసేజ్లు పెట్టి విషయ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో తెలిసిన వారితో, మరి ఇంట్లో నుంచి బయట వచ్చిన వెంటనే అనేక మందికి ఫ్రెండ్షిప్ డే విషయం చెప్పావు. వారిని నువ్వు ఫ్రెండ్గా గ్రహించావో లేదో, నిన్ను వారు ఫ్రెండ్గా స్వీకరిస్తున్నారో లేదో, మొహమాట పడి నీకు చేయిస్తుండి వచ్చినేమో, లేకపోతే మొక్కస్తుతి వలన ఫ్రెండ్షిప్ చేస్తున్నానని చెప్పి ఉండవచ్చునేమో. అయితే వాస్తవానికి ఎలాంటి ఫ్రెండ్ ఈ లోకంలో నీకు అవసరం? ఎలాంటి ఫ్రెండ్ అయితే నీ బాగోగులు చూసుకోగలడు? నిజముగా ఫ్రెండ్షిప్ చేయాలంటే అలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయాలని తపన నీ హృదయంలో పుట్టాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తున్నాను. మొదటిది నీ పొరుగు వాడిని ప్రేమించే లక్షణము నీ ఫ్రెండ్కు ఉందా? రెండవ లక్షణం, నీ పొరుగువాడు లెక్క నీకు తెలిసిన వాడు వ్యాధిగ్రస్తుడై ఉండగా, మధురిగా పొరుగు వాడిని ప్రేమించడం. వాడు కొరకొర ప్రాణములతో ఉన్నాడు, వాడు వ్యాధిగ్రస్తుడు కాదు. వాడిని కొట్టి పడగొట్టి వాడి దగ్గర ఉన్న సొత్తు సొమ్ము దోచుకొని వాడిని కొరకొర ప్రాణములతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాడిని ప్రేమించడం ఒక రకముగా మంచి లక్షణమే, కానీ దానికంటే ఇంకా కొంచెం లోతుకొల్తే రెండవ లక్షణం నీ ఫ్రెండ్కు ఉందా? అదేంటంటే వ్యాధిగ్రస్తుడై ఉండగా అతడు నిన్ను ప్రేమించగలడా? ప్రయత్నలాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు వ్యాధిగ్రస్తురాలవు లేక వ్యాధిగ్రస్తులు అయితే అతడు నిన్ను ప్రేమించగలడా? ఏదైనా ముందు వ్యాధిగ్రస్తులు చాలా మంది ప్రేమించరు. అందుకని ఫ్రెండ్ ప్రతి అవసరతను తీర్చేవాడే ఉండాలి, ప్రతి అవసరతలో ఉపయోగపడేవాడే ఉండాలి. ఎప్పుడు మనకు ఫ్రెండ్ అవసరం? క్రికెట్ ఆడితే సిక్సర్ కొట్టినప్పుడు చప్పట్లు కొట్టడానికి ఫ్రెండ్ అవసరం లేదు. ఏ చిన్న విషయమో ఏ పెద్ద విషయమో అయితే గొడవలకు రావడానికి ఫ్రెండ్ అవసరం లేదు. నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కావాలి? నిజమైన ఫ్రెండ్ ఏ సందర్భంలో అవసరం అంటే పడక వేసినప్పుడు, వ్యాధితో పరుడినప్పుడు, నీకు సహాయం చేయడానికి సిద్ధ మనసును కలిగిన వాడే నిజమైన ఫ్రెండ్. వాస్తవానికి అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా మీకు అగుపడితే దయచేసి వాళ్ళకి విశేషం చెప్పండి, వాడిని ఫ్రెండ్గా అంగీకరించండి, ఫ్రెండ్షిప్ చేయడానికి మక్కువ చూపండి, ఫ్రెండ్గా అంగీకరించడానికి ఎక్కువ సమయాన్ని కావాలంటే కేటాయించండి. దేవుని మహిమ కలుగుక అలాంటి వ్యక్తులను కొందరు మీకు బైబిల్లో చూపిస్తాను. మార్కు వ్రాసిన సువార్త 2:3 ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్ కావాలి. వీడు పక్షవాతంతో పడి ఉన్నాడు, వీడి కాలు వీడి చెయ్యి పనిచేయదు, వీడి నాలుక వీడి గొంతు వీడి కన్ను పనిచేయదు. పక్షవాతం అనగా సగ భాగం శరీరము పనిచేయని శరీరం. అలాంటి సమయంలో ఉపయోగపడు వాడే ఫ్రెండ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ. ఈరోజు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు తెలుసా? ఆమ్లెట్ వేసుకునే చోట ఫ్రెండ్స్, పానీపూరి దగ్గర ఫ్రెండ్స్, బంధు షాపులు కాడ ఫ్రెండ్స్, సినిమా థియేటర్లు కాడ ఫ్రెండ్స్, కూర్చొని సీరియల్ చూసే చోట ఫ్రెండ్స్, బట్టలు కొనే చోట ఫ్రెండ్స్, చెప్పులు వేసుకునే చోట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్షిప్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావంటే బైక్ లో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్, బస్సు ఎక్కేటప్పుడు ఫ్రెండ్, స్కూటీలో ఫ్రెండ్, ఉద్యోగాల చోట ఫ్రెండ్. ఎక్కడ ఫ్రెండ్ అంటే తాత్కాలికమైన ఫ్రెండ్షిప్. అవసరతలున్న చోట మాత్రమే ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళే ఫ్రెండ్స్ కలరు. కానీ నిజమైన ఫ్రెండ్ ఎవరంటే పడక వేసినప్పుడు తన సహకారాన్ని తన చెయ్యుతును ఇచ్చువాడే ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్స్ ఎక్కడైనా కనిపిస్తారంటే మినిమం ఇతరులకు ఎవరైనా చేస్తూ ఉంటే వాడిని ఫ్రెండ్గా మీరు గ్రహించండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, కొందరు పక్షవాయువు గల వాడిని ఒక నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చని. ప్రయత్నలా. దేవుని మహిమ కలిగక మనకు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాడు పడక వేశాడు అందులిస్తే మనం ఏం చేస్తాం? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాం, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాం. వాడితో ఫ్రెండ్స్ సరే, వాడు బాగున్నప్పుడు ఫ్రెండ్ రా, ఇప్పుడు వాడు సరిగ్గా లేడు అంటాం. అంటే మన ఫ్రెండ్షిప్ అలాగుంటుంది, మనం పడక వేస్తే మన ఫ్రెండ్స్ కూడా అలాగనే, బాగుంటే ఫ్రెండ్ రా, బాగాలేకపోతే వాడేం ఫ్రెండ్. అంటే ఇలాంటి ఫ్రెండ్షిప్ ప్రపంచం అంతా కూడా, లోకమంతా కూడా వ్యాప్తి చెందిపోయి ఫ్రెండ్షిప్కు ఒక డే అంటూ ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నాం. జరుపుకోవడానికి నీ వ్యతిరేకిని కాదు, ఫ్రెండ్స్కి నేను వ్యతిరేకిని కాదు, కానీ ఎలాంటి వారితో నీ ఫ్రెండ్షిప్ ఉండాలి, ఎలాంటి వారితో నువ్వు స్నేహం చేయాలి, ఎలాంటి వారితో నీ సాంగత్యం ఉండాలి, ఎలాంటి వారితో నీ సన్నిహితం ఉండాలి, ఎలాంటి వారిని నువ్వు ఇతరుడుగా సన్నిహితుడుగా చేసుకోవాలి అన్న ఒక ప్రశ్న నీ హృదయంలో తలెత్తాలి అన్న యోచన చేత ఈ వర్తమానమును వాక్య రూపంలో మీకు అందజేస్తున్నాను. నలుగురు వ్యక్తులు పక్షవాయు గల వాడిని బోసుకొని తీసుకొని వెళ్ళి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగుక. ఆలోచించండి ఒకసారి, ఎక్కడైనా ఎప్పుడైనా నీకు ఫ్రెండ్ ఉన్నవాడు, నీకు ఫ్రెండ్ అయిన వాడు
ఎవరినైనా ఒక రోగినైనా ఒక వ్యాధిగ్రస్తునైనా మోసుకొని తీసుకొని పోవాలి యోచన ఎప్పుడైనా వచ్చిందంటే రోగం చూస్తానంటే మనకేడొస్తుందని భయపడి ఆమె దూరంలో అల్లంత దూరంలో మనం కూర్చుంటాం భయపడతాం వెనుదిరిగి వచ్చేస్తాం. రోగి అనగానే అసహించుకుంటాం, రోగి అనగానే వదిలేసుకుంటాం, రోగి అనగానే అతని దూరం చేసుకుంటాం. కానీ వాస్తవానికి నిజమైన ఫ్రెండ్ రోగంలోనే అవసరం, పడక వేసినప్పుడే అవసరం. అలాంటి వాడు అగుపడితే దయచేసి ఫ్రెండ్షిప్ చేయండి, అలాంటి వాడు అగుపిస్తే దయచేసి వారితో స్నేహం చేయండి, అలాంటి వాడు మీకు కనబడితే అలాంటి వారితో సాన్నిహిత్యము చేయండి. అలాంటి వారు అయితే నీకు హితుడు, ఖచ్చితముగా నీ బాగోగులను భవిష్యత్తులో కూడా చూసుకోగలిగిన సామర్థ్యం వానికి ఉంటుంది. అలాంటి వారిని ఫ్రెండ్స్గా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే దేవుడిచ్చిన వరమైన దేవుడు ఫ్రెండ్ని ఎన్నుకోవడం. దేవుడు ఎప్పుడు కూడా పలాని వారితో స్నేహం చేయి, నీకు పలాని వాడిని ఫ్రెండ్గా నీ ఇంటికి పంపిస్తున్నాను రా అని చెప్పలేదు. నువ్వు పుట్టుకతోనే తల్లిని ఇచ్చేశాడు, నువ్వు అడగలేదు. నాన్నని ఇచ్చేశాడు, నువ్వు అడగలేదు. అన్నను లేక చెల్లిని లేక అక్కను లేక తమ్ముడిని బంధువులను నీకు ఇచ్చేశాడు, నువ్వు అడగలేదు. కానీ ఫ్రెండును మాత్రం నువ్వై నువ్వు ఎన్నుకోమని నీకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన ఆ ప్రత్యేకమైన యోగ్యతను అర్హతను దుర్వినియోగము చేసుకుని నీవు దేవునికి అయిష్టంగాను లేకపోతే ఈ లోకంలో వచ్చిన అర్హతను పోగొట్టుకునే వ్యక్తిగాను కావద్దు అన్నది ఒక సేవకుడిగా నా సలహా. ఆ నలుగురు మనుషులు పడక వేసిన వారిని మోసుకొని వారిని తీసుకుని యేసు దగ్గరకు వెళ్ళి వారిలో ఓర్పు ఉంది, నేర్పు ఉంది, వానికి మార్పు కావాలని కోరిక స్పష్టంగా అగ్గుపడుతూ ఉంది. అందుకని అలాంటి వారు ఫ్రెండ్స్ కావాలి. దయచేసి ఈ రోజు నుంచి అలాంటి వారు ఉన్నారేమో చూడు. ఎందుకంటే ఏదైనా మంది మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలాంటి ఫ్రెండ్స్? ప్యాకాట ఆడే చోట ఫ్రెండ్ ఉంటాడు, ఎందుకంటే అప్పిచ్చేదానికి. బిల్డింగ్ కట్టుకునే చోట ఫ్రెండ్ ఉంటాడు, ఎందుకంటే లోన్ ఇచ్చేదానికి. ఎక్కడైనా నీవు రమ్మని చోటికి రాకపోతే అలిగే ఫ్రెండ్స్ ఉన్నారు, వారు కూడా ఫ్రెండ్సే. ఇలాంటి వారిని కొలల మందిని మనము ఫ్రెండ్స్గా చూస్తుంటాం. కానీ ఎలాంటి ఫ్రెండ్ కావాలి అంటే నువ్వు పడక వేస్తే నిన్ను ప్రేమించే ఫ్రెండ్ కావాలి, నిన్ను మోసుకొని తీసుకుని వెళ్ళే ఫ్రెండ్ కావాలి. ఎక్కడైనా నువ్వు దెబ్బలు తిన్నావు లేకపోతే మరణ అపాయ స్థితిలో ఉంటే జాలి పడే ఫ్రెండ్ కావాలి. మొదటిది మంచి సంబరీల లాంటి ఫ్రెండ్ కావాలి, ఆ నలుగురు లాంటి మనసున్న ఫ్రెండ్ కావాలి. మరి మూడవ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఇతరుల క్షేమముల కొరకు ప్రార్థన చేసే ఫ్రెండ్. ప్రయత్నలాడు అలెలియా. ఒకవేళ నేను వ్యాధిగ్రస్తున్నయ్యాను, ఏమయ్యాను? వ్యాధిగ్రస్తున్నాయి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు లెక్క, ముగ్గురు లెక్క, 10 మంది లెక్క, 15 మంది ఫ్రెండ్స్ ఉండగా నేనే బాగోలేకపోతే నా ఫ్రెండ్స్ యొక్క బాగోగలు నేను ఎలా చూసుకునేది అని అంటే దట్ ఈస్ నాట్ ఫ్రెండ్షిప్. నేను బాగోలేను, ఆయన బాగు నేను ఎక్కడ చూసుకోగలను అంటే దాన్ని ఫ్రెండ్షిప్ అనరంట. నేను బాగలేకపోయినా అతడు బాగుండాలి అని కోరుకోవడమే ఫ్రెండ్ యొక్క లక్షణం. జాలి పడి సమరీయుల్లాగా ఉండే లక్షణము ఫ్రెండ్కు ఉండాలి. పడక వేస్తే ప్రభు దగ్గరకు చేర్చడానికో వైద్యుల దగ్గరకు చేర్చడానికో ఫ్రెండ్ ఉండాలి. మనము బాగలేకపోయినా కూడా ఎదుటి వారి యొక్క బాగు కొరకు ప్రార్థన చేసే గుణమైనా ఉండాలి. దట్ ఈస్ ఫ్రెండ్స్. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు, ఇతనికి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 3 కూడా ఆయన దగ్గరకు వచ్చారు. యోబు అప్పటికే పడక మీద ఉన్నాడు, ఎముకలంతా కూడా కనిపిస్తున్నాయి, గోక్కోడానికి చిల్లపెత్తులు తీసుకున్నాడు, గోర్లో కూడా గాయాలుగానే ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా ఆయన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. అలాంటి యోబు తన ఫ్రెండ్స్ కొరకు, వారి క్షేమ స్థితి కొరకు ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. వారు బాగుండాలి అని, నేను బాగుండాలని కాదు, జబ్బుతో పడి ఉంటున్నా యోబు బాగుండాలని ప్రార్థన చేయలేదు. నేను బాగుంటే చాలు, వారు ఏ ఏటిట్టన్నా పోడిలే అని అనుకోనలేదు యోబు. ఎదుటి వారు క్షేమ స్థితిలోకి రావాలి, ఫ్రెండ్స్ క్షేమంగా ఉండాలి, దూషించిన వారు కూడా మేలుతో నింపబడాలని యోచన యోబుకు వచ్చినది. యోబు లాంటి స్నేహితుడు కావాలి. 42వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం, మరలా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ప్రైజ్ దేవుని మహిమకు లేక యోబు స్థితే పోగలేదు, యోగు పరిస్థితే పోగలేదు, యోగు క్షేమస్థితి లేదు, యోగుకు క్షేమస్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశానట. ఎలాంటి వారు కావాలి ఈరోజు ఫ్రెండ్స్? యోచన చేస్తే గ్లాస్ నీళ్ళు తీసుకుంటే ఫ్రెండ్ ఏం చేస్తా తెలుసా? ఫస్ట్ నీకు ఇచ్చి తాను తాగడు, తాను తాగి ఆ తర్వాత నీకు ఇస్తాడు. ఈరోజు లోకంలో ఉన్న ఫ్రెండ్షిప్, నువ్వు తాగి నాకు ఇవ్వరా అంటే సరే రా నేను తాగి నీకు ఇస్తానా అంటాడు.
ఈరోజు ఫ్రెండ్షిప్ ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకుని ఇద్దరు పంచుకోవాలనుకున్నా, లేకపోతే ఏ కూల్ డ్రింక్ తీసుకుని ఇద్దరు పంచుకోవాలనుకున్నా, 50-50 చేసుకునే దానికి రెండవ క్లాస్ లేకపోతే వీడు తాగి సగమో వాడికి ఇస్తాడు. ఈరోజు ఫ్రెండ్ అలాంటి వారినే మనం ఎన్నుకొని ఉంటాం. అంటే వాడు ఏ త్రాగబోతాడో, తిండిపోతాడో, లేకపోతే సోమరపోతాడో, అలాంటి వారిని మనం ఫ్రెండ్స్ 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 అని పిలిచి ఉదయం లేస్తానంటే విషయాలు ఫ్రెండ్షిప్పే. ఈరోజు తెలుస్తారా నీకు ఫ్రెండ్షిప్పే అంటే వాడికి ఫ్రెండ్కు ఫ్రెండ్షిప్డే తెలియదు, ఫ్రెండ్షిప్కు ప్రతిరోజు ఫ్రెండే. వాస్తవానికి ఆ డేడు ఒక్కడేగా కాదు, 365 రోజులు కూడా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ డే జరుపుకోవచ్చు. ఎందుకంటే నిజమైన ఫ్రెండ్గా ఉంటే ప్రతిరోజు వాడికి ఫ్రెండ్షిప్ డేనే. నేను మహిమ కలిగాక ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి స్నేహితుడు కనుక ఆ రోజు ఒక్కరోజు మాత్రమే వీనికి స్నేహము జ్ఞాపకం వస్తుంది. నిజమైన స్నేహితుడు యోబులాగా క్షేమస్థితిలో ఉన్న ఫ్రెండ్స్ కొరకు, క్షేమస్థితి కొరకు ప్రార్థన చేస్తాడు. మొదటి లక్షణం, సమరీయుడు లాంటి లక్షణం కావాలి. నీ ఫ్రెండ్కు నా ఫ్రెండ్కు, నీవు కానీ నేను కానీ ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తే వాడికి ఆ లక్షణాలు ఉండాలి. రెండవది, రోగగ్రస్తులు అయినప్పుడు ఎవరినైనా మోసుకుని పోగలిగితే వాడు ఫ్రెండ్, అలాంటి వాడితో మనం స్నేహము చేయాలి. మూడవదిగా, మనము క్షేమస్థితిలో ఉన్నా అంటే వాడు మాత్రం మన క్షేమస్థితిని కోరుకునేవాడుగా ఉండాలి. నీవు క్షేమస్థితిలో ఉంటే నీ ఫ్రెండ్ యొక్క క్షేమస్థితిని కోరుకునే వ్యక్తివిగా నీవు ఉండాలి. అదే ఫ్రెండ్ యొక్క లక్షణము. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులరా, ఏదైనా ముందు మనం ఏమంటే వాళ్ళు చేయలేదు అందుకే నేను చేయలేదు, వారు రాలేదు అందుకే నేను పోలేదు అంటాం. కానీ నిజమైన ఫ్రెండ్ వారు చేయకపోయినా, యోబు యొక్క క్షేమస్థితి కొరకు వారు ప్రార్థన చేయకపోయినా, యోబు క్షేమస్థితిలోకి రావాలని వారి యోచన రాకపోయినా, యోబు మంచిగా మారాలని కోరిక వారికి రాకపోయినా, యోబుకు మాత్రం ఉంది తన స్నేహితుల నిమిత్తమై యోబు ప్రార్థన చేశాను. దేవుని మహిమ కలిగి ఎంత చక్కటి మాట చూడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయ చేశాను. దేవుడు స్నేహితుల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేస్తే, ఆ స్నేహితుల యొక్క క్షేమం కొరకు ఆలోచన చేస్తే, ఆ స్నేహితులను మోసుకొని వస్తే ఆ స్నేహితులను చూసి స్వస్థత ఇస్తాడు, మేలులు ఇస్తాడు, క్షేమములు ఇస్తాడు, క్షేమస్థితిని మరలా దయచేస్తాడు. ఎందుకంటే నువ్వే ఒక ఫ్రెండ్ని తయారు చేసుకున్నావు, నువ్వే ఒక ఫ్రెండ్ని ఎన్నుకున్నావు, ఆ ఫ్రెండ్ కొరకు నీ హృదయం తహతహలాడుతుంది కనుక ఆ ఫ్రెండ్గా దేవుడు నిన్ను చూసినప్పుడు నీ యొక్క కోరిక, నీ హృదయ వాంఛను కూడా తీర్చి, నీ ఆశను నీ ప్రయాసం కూడా గుర్తించి స్పష్టముగా నీకు కావలసిన సమాధానమును దయచేస్తాడు. దేవుని మహిమ కలిగాక మొదటిది, యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్తున్న సందర్భంలో మార్గ మధ్యంలో పడిపోయిన వ్యక్తిని సమరీయుడు చూసినప్పుడు, జాలి పడినప్పుడు ఆ జాలి పడిన సమరీయుడి యొక్క ప్రయాసకు ప్రతిఫలము దొరికినది. రెండవదిగా, లేఖనాలు మనం పరిశీలన చూస్తే పక్షవాయువు కలిగిన వాడిని నలుగురు మనుషులు మోసుకుని పోతే వారి విశ్వాసమును చూసి అని బైబిల్ చెప్తుంది. అంటే స్నేహితుల యొక్క విశ్వాసమును చూసి, ప్రయాస పడుతున్న వారి యొక్క విశ్వాసమును చూసి దేవుడు ఈ పక్షవాతం కలిగిన పాపములు క్షమించి వాడిని బాగు చేశాను. మూడవదిగా, యోబు చేసిన ప్రార్థన యోబుకు క్షేమస్థితిని కలగజేసింది, తన స్నేహితులకు మేలు కలగజేసింది. అంటే నువ్వు ప్రార్థన లేకపోతే సహాయము లేకపోతే సహకారం అందిస్తే నువ్వు స్నేహితులుగా ఉంటావు. అలాగ అందించేవారిని కానీ కనబడితే, నీ కొరకు ప్రార్థన చేసే గుణములు లక్షణాలు ఉన్నవారితే వారితో స్నేహము చేయండి. మరి నాలుగవది, ఒకవేళ ఎక్కడైనా నువ్వు స్నేహం చేయాలనుకుంటే హింసించిన వారిని కూడా ప్రేమించే లక్షణము వానికి ఉందా? ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా ఇలాంటి వారు మన దొరుకుతారా? అలాంటి వారితో స్నేహం చేయాలి. హింసించారు వాళ్ళు స్నేహం చేయాలనుకున్నావు, ప్రపంచమంతా పారి చూస్తే హింసించినా కూడా వారిని ప్రేమించేవారు ఎవరైనా ఆగుపడితే వారిని ఫ్రెండ్షిప్ చేస్తే నీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. నిజమైన ఫ్రెండ్ నీకు దొరికాడని నువ్వు సంతోషించేదానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే హింసించినా కూడా ప్రేమించే లక్షణం, హింసించినా కూడా క్షమించే లక్షణం, హింసించినా కూడా సహాయం చేసే లక్షణము ఈ దినం ఉంది ఎవరికి ఉండదు అనుకుంటే. ఎందుకంటే మొదటి సమరీయంలో చూడొచ్చు, పడిపోయిన వాడు వాని మీద జాలి చూపించడం కానీ సమరీయుని వాడు ఎప్పుడు హింసించలేదు. పక్షవాతం కలిగిన వాడిని, మోసుకుని పోయే స్నేహితులు పక్షవాతం కలిగిన వారు దీన్ని హింసించలేదు. ఒకవేళ యోబు స్నేహితులు దూషించి ఉండవచ్చునేమో కానీ హింసించలేదు. కానీ నేను చెప్పే వ్యక్తి, నిజమైన స్నేహభావం కలిగిన వ్యక్తి, అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఎక్కడైనా మీకు కనబడితే దయచేసి అట్టి వారితో స్నేహం చేయండి. అతని పేరే పౌలు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు లాంటి వాడు ఎప్పుడైనా ఎక్కడైనా మీ కంటికి కనబడితే, పౌలు లాంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా అతలాంటి స్వరం మీకు వినబడితే, పౌలు లాంటి వాడి యొక్క లక్షణాలు గుణములు కలిగిన వాడు ఎప్పుడైనా భూలోకములో మీకు అగుపడితే అలాంటి వాడితో స్నేహము చేయండి. ఏంటి పౌలు యొక్క లక్షణం?
మంచి ప్రసంగికుడినా కాదు, మంచి కీర్తనకారుడినా కాదు, మంచి ప్రార్థనాపరుడినా కాదు, మంచిగా వివేచనవంతుడినా కాదు, మంచి ధర్మశాస్త్ర ఉపదేశకుడినా కాదు, మంచి ప్రజ్ఞా ప్రావీణ్యత ఉన్నవాడినా కాదు, మంచి సదవరి అనే కాదు, మంచి యోగ్యుడు అనే కాదు, మంచి సేవకుడు అనే కాదు. పౌలులో ఉత్తమమైన లక్షణం ఉంటుంది, అదేంటంటే ఆయన ప్రార్థన చేస్తూ కీర్తన చేస్తూ సిరసాలలో ఉన్నప్పుడు సిరసాల పునాదులు కదిలాయట, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. తెరుచుకునగా ఖైదీలందరూ కూడా పారిపోయి అనుకుని సిరసాల నాయకుడు పౌలును సీలను హింసించిన ఆ సిరసాల నాయకుడు కత్తి తీసి తను తానుగా పొడుచుకున్నా బోచుండగా ప్రైసలా అలెలుయా దేని మహిమ కలిగాక అక్కడే కానీ నీవు కానీ నేను కానీ ఉంటే చావరా, నువ్వు రాత్రంతా కొట్టావు నువ్వు చావలరా అని. ఇది మనుషుల యొక్క లక్షణం. అలాంటి వాటితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా దూషిస్తే ఆ ఫ్రెండే నువ్వు సావు కోరుకుంటాడు, ఎప్పుడైనా నువ్వు హింసిస్తే ఆ ఫ్రెండే నీ యొక్క స్థితిని పరిస్థితిని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ హింసించినా కూడా ప్రేమించే వ్యక్తి పౌలు, అలాంటి వారితో నీ స్నేహం ఉంటే, అలాంటి వ్యక్తి ఎక్కడైనా అగుపడితే అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తే తప్పనిసరిగా మంచి స్నేహితుడు నీకు దొరికాడు అని నువ్వు గర్వించవచ్చు. ప్రేమిత్రమైన ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ చెప్తున్న ప్రకారం హింసించు వారిని ప్రేమించే గుణం పౌల్లో ఉన్నది. ఇలాంటి స్నేహితులు ప్రపంచంలో ఎక్కడైనా కనబడితే వారితో స్నేహము చేయడం ప్రయత్నించవచ్చు. మరి పౌలే చేశాడు అంటే, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు కత్తి తీసుకొని చావడానికి అవకాశం లేదు, నువ్వు చావద్దు, ఆ కత్తి కిందికి వేసే అంటూ పౌలు వెళ్ళి హింసించిన సిరసాల నాయకుడు బ్రతిమాలుకున్నాడు అంట. చూద్దాం అపొస్తలుల కార్యములు 16:27 అంతలో సిరసాల నాయకుడు మేలుకొని సిరసాల తలుపులన్నీ తెరిచిండుట చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. ప్రైస్తల దేవుని మహిమ కలిగి చూడండి, సిరసాల నాయకుడు చేస్తే పౌలుకేం బాధ, సిరసాల నాయకుడు చేస్తే పౌలు సంతోషపడాల్సిన అవసరం ఉంది. కానీ సిరసాల నాయకుడు చావును కోరుకునే మనస్సు పౌలుకు లేదు. అందుకని హింసించినా కూడా ప్రేమించే లక్షణం ఉంటున్న వ్యక్తి అగుపడితే అలాంటి వ్యక్తితో నీ స్నేహమును కొనసాగించు. అలాంటి వ్యక్తి నిజమైన స్నేహితుడు ఉంటాడు, స్థిరమైన స్నేహితుడు అవుతాడు, శాశ్వతమైన స్నేహితుడుగా నిలిచి ఉంటాడు. అలాంటి స్నేహితుడిని నువ్వు కలిగి ఉండాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పౌలు హాని చేసిన వ్యక్తికి కూడా ఏ హాని జరగకూడదని ఆలోచన కలిగిన వాడు, అలాంటి స్నేహితుడు నీకు ఉండాలి. ఇది 4వ లక్షణం. మరి 5, 6, 7 లక్షణాలు స్పష్టంగా ఒకే చోట ఉంటాయి. ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా. దయచేసి ఇలాంటి లక్షణాలు కలిగిన వారు మీకు ఉండాలి, మీరు అయి ఉండాలి అని ఒక సేవకుడుగా నేను కోరుకుంటాను. అలాంటి లక్షణాలను ఒకే చోట మీకు చూపిస్తాను. లూకా వ్రాసిన సువార్త 11:5-8 వచనాల వరకు ముగ్గురు స్నేహితులు ఒకే చోట ఉంటారు, చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా, ప్రైస్ ది లార్డ్, మొదటిగా ఒక స్నేహితుడు కనిపించాడు. రెండవది, అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎందుకు వెళ్ళి స్నేహితుడా, రెండవ స్నేహితుడు, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు, మూడవ స్నేహితుడు. ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా. ముగ్గురు స్నేహితులు ఒకే చోట ఉన్నారు. ఈ ముగ్గురు లక్షణాలు ఒకవేళ నీకున్నాయా, నువ్వు స్నేహితుడిగా భావించే వ్యక్తికి ఉన్నాయా, నువ్వు స్నేహితుడు అని స్వీకరించిన ఆ వ్యక్తిలో అగుపడుతున్నాయంటే ఈ 3 లక్షణాలు ఈ దిన ముందు స్నేహితులు చాలా కొద్దువు కనిపిస్తాయి. మొదటి లక్షణం, అతడు స్నేహితుడిగా ఉండగా అర్ధరాత్రి వేళ స్నేహితుని దగ్గరకు వెళ్ళెను. ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా. ఈ దిన ముందు మనకు స్నేహితులు ఉంటారు, ఎలాంటి వారు, అర్ధరాత్రి దగ్గర మనము వెళ్ళలేం, అర్ధరాత్రి అప్పుడు మన దగ్గరకు వాళ్ళు రాను రారు. మన స్నేహం సగభాగం అన్నమాట, పగలు మాత్రమే స్నేహం, రాత్రి స్నేహితుడికి అర్హత పోయేదానికి ఉండదు, స్నేహితుడికి రాత్రిపూట వచ్చేదానికి అవకాశం ఉండదు. నిజ స్నేహితుడు ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతను అర్ధరాత్రి వేళ స్నేహితుని ఎద్దుకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులు ఏమో, ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా, ఏమి ఇవ్వాలి, 3 రొట్టెలు బదులు ఇమ్మంటే స్నేహితుడికి ఉండవలసిన 5వ లక్షణం, బదులు తీసుకునే అవకాశం కావాలి. ఈరోజు మనము అప్పు ఇవ్వం అప్పు చేయం, నిజమే, బదులైనా ఇచ్చి తీసుకుంటామా, ఇచ్చిపుచ్చుకోవడం. ఈరోజు నీకుంది నీ దగ్గర తీసుకుంటాను, రేపు నాకుంది నీకు ఇస్తాను, దాన్ని బదులు అంటారు. అప్పు వేరే బదులు వేరే. స్నేహితుడి దగ్గర బదులు తీసుకోవాలి, అప్పు తీసుకోకూడదు. బైబిల్ చెప్తుంది నాకు 3 రొట్టెలు బదులిమ్మో,
నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గమధ్యములో నా ఎందుకు వచ్చి ఉన్నాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలగక ఈ దినం ముందు స్నేహితులు ఉంటారు, ఎక్కడ పోతారు చెప్పండి? ఎక్కడో ఉంటారు, తిరుపతికి వస్తారు, రూమ్ తీసుకుంటారు, మనకు ఫోన్ చేస్తారు, పలానా రూమ్లో ఉండను రారా. ఈరోజు స్నేహితులు, స్నేహితుడు అనగా హితము కోరువాడు స్నేహితుడు, మేలు చేయగోరువాడు స్నేహితుడు, అవసరతలు ఉపయోగపడేవాడు స్నేహితుడు, అక్కడికి ఉపయోగపడేవాడు స్నేహితుడు, జాలిపడువాడు స్నేహితుడు, బరువు పడేవాడు స్నేహితుడు, బాధితున్నవాడు స్నేహితుడు, క్షేమము కోరువాడు స్నేహితుడు, మేలు చేయవాడు స్నేహితుడు. సమయం అసమయము స్నేహితునికి ఉండదు. ఒకవేళ భార్య భర్తలకైనా సమయం అసమయం ఉండవచ్చునేమో, బెడ్రూమ్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలని, కానీ స్నేహితుడు ఎప్పుడైనా తన ఇంటికి వచ్చేయచ్చు. ఎందుకంటే అంత యోగ్యకరమైన స్నేహము ప్రపంచంలో ఒక స్నేహానికి మాత్రమే ఉంది, కానీ అంత యోగ్యకరమైన ఆలోచనలు స్నేహితులకి రావాలి. స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. ప్రైస్తలాడు బాగా హెచ్చించండి. మన స్నేహితులు ఎప్పుడు మన ఇంటికి వస్తారు? రారు. అవసరం ఉన్నారా? అక్కరున్నారా? ఆహ్వానం ఉన్నా రారు. కానీ ఇక్కడ ఉంటున్నా ప్రయాణము చేయొచ్చు మార్గ మధ్యంలో స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు. తన ఫ్రెండ్ ఉన్నాడని మార్గ మధ్యలో వెళ్తూ వెళ్తూ అక్కడ దిగాడు. దిగిన వెంటనే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్ ఇంట్లో రొట్టెలు లేవు. ప్రైస్తలాడు హల్లెలూయా. మార్గ మధ్యంలో వెళుతూ ఫ్రెండ్ను చూడకుండా వెళ్తే వాడు ఫ్రెండ్ కాదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటే వాడు ఫ్రెండ్షిప్ లెక్క చూసుకోకూడదు. నిజముగా ఫ్రెండ్ అనేవాడు చూసి వెళ్తాడు, ఫ్రెండ్ అనేవాడు పలకరించి వెళ్తాడు, ఫ్రెండ్ అనేవాడు కంపల్సరిగా స్నేహ సమాచారాన్ని తెలుసుకుని వెళ్తాడు. ఇది ఐదో విషయం. ఫ్రెండ్ అనేవాడు వస్తే వాడి అవసరత ఏంటో తెలుసుకునేవాడు ఫ్రెండ్. కరెక్ట్ సమయానికి వచ్చాడు, ఉదయం 8 గంటలో, లేకపోతే రాత్రి 9 గంటలో, లేకపోతే ఏదో ఒక సమయంలో వాడు రావటం జరిగింది, లేకపోతే రాత్రి 10 గంటలో, లేక 11 గంటలో, అర్ధరాత్రి అయినా కూడా వచ్చిన సమయం సమయం కాదు. వీడికి ఆలోచన వచ్చింది, వచ్చింది నా ఫ్రెండ్. వాడు ఆకలి కొని ఉంటాడు, ఎక్కడా వాడికి ఆహారం దొరికినదు, వీని కొరకు ఆహారం పెట్టాలి. 6వ లక్షణం, ఎదుటివాడు ఫ్రెండ్ అయితే, ఫ్రెండ్ ఇంటికి వస్తే వాడు ఆకలి చూడవలసిన వాడు ఫ్రెండ్, వాడి స్థితిగతులను గుర్తించగలిగిన వాడు ఫ్రెండ్, వాడి ఆలోచనలు తెలుసుకున్న వాడు ఫ్రెండ్, ఏ అవసరతో వచ్చాడో తెలుసుకుని వాడి అవసరత తీర్చగలిగిన వాడు ఫ్రెండ్. విషయ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా ఇలాంటి వాడు మనకు అగ్గుపడ్డా, ఇలాంటి ఫ్రెండ్షిప్ మనం ఎవరితోనైనా చేస్తున్నామా, ఇలాంటి ఫ్రెండ్ ఎక్కడైనా మనకు కనబడుతున్నాడా, ఇలాంటి ఫ్రెండ్గా మనం ఏమైనా ఎవరికైనా అగ్గుపడుతున్నామా? నిజముగా ఫ్రెండ్షిప్ చేసే యోగ్యత ఫ్రెండ్స్గా ఒకరికొకరు విశ్వసించుకునే అవకాశం మనకుందంటే నాకు తెలిసేంత వరకు 100 రూపాయలు ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఫ్రెండ్ అర్ధరాత్రి ఇప్పుడు మరొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంట. ప్రైస్తలాడు హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? మరొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి, రే ఫ్రెండు, ఒరే స్నేహితుడా, నాకు స్నేహితుడు వచ్చాడు, వాడు ఆకలి కొని వచ్చాడు, ఆకలి కొని వచ్చిన వాడికి ఆహారం పెట్టడానికి నా దగ్గర రొట్టెలు లేవు, నీ దగ్గర ఉంటే బదులు ఒక 3 రొట్టెలు లేవరా, నా ఫ్రెండ్ యొక్క ఆకలి తీరుస్తాను అంటున్నాడు. అక్కడ లోపల ఉన్న ఫ్రెండ్ అంటున్నాడు, నా వల్ల కాదరా బాబు. ఏం కాదు, నా వల్ల కాదు, నేను లేవలేం, పగలంతా కష్టపడి అలసిపోయాను, నా పక్కన పిల్లలు పండుకొని నిద్రపోతున్నారు, నేను లేస్తే నా పిల్లలు కూడా లేస్తారు, నీకు లేచి నేను రొట్టెలను ఇవ్వలేను అంటున్నాడు. కానీ ఈ ఫ్రెండ్ ఏమంటున్నాడు, రే రే ప్లీజ్ 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 ప్లీజ్, స్నేహితుడిని అడుక్కునే విధానము, దయచేసి నువ్వు లేవాలరా, లేచి నాకు రొట్టెలు ఇవ్వాలరా, ఇస్తే నేను నా ఫ్రెండ్కి వెళ్ళి రొట్టెలు పెట్టాలరా అంటూ ఈయన బ్రతిమాలుకుంటుంటే వాడు విసిగిన వాడే లేచి, ప్రైస్తలా డలలియో, ఫ్రెండ్ విసుక్కున్న ఈ ఫ్రెండ్ వదిలిపెట్టాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. మరొక ఫ్రెండ్ యొక్క ఆకలి తీర్చుట కొరకు ఈ ఫ్రెండ్ బ్రతిమాలుకుంటుడుగా వాడు పిల్లలను కూడా ప్రక్కన పెట్టి, ప్రైస్తలా డలలియో, ఎవరిని పక్కన పెట్టి, పిల్లలను, నిద్రపోతున్న పిల్లలను ప్రక్కన పెట్టి, వారు లేస్తారు అని తెలిసినప్పటికీ కూడా లేచినా పర్వాలేదు, అడుక్కుంటూ బ్రతిమాలుకుంటూ భంగపడుతూ తలుపు తట్టి తట్టి మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతున్నా ఆ ఫ్రెండ్ యొక్క కోరిక తీర్చాలి. వాని ఫ్రెండ్ యొక్క ఆకలి తీర్చడానికి వాడు వచ్చాడు కనుక ఈ ఫ్రెండ్ యొక్క ఆకలి తీర్చాలి అని వాడు లేచి వానికి రొట్టెలను ఇచ్చాడు. చూద్దాం ఆ లేఖనాల కింద చూద్దాం. స్నేహితుడు ప్రయాణమైచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుడుకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతను లోపలనే యుడి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నాను, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి, ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా, ఏమి చేసి,
తన స్నేహితుడు అయినందున లేచి స్నేహితుడు కాకపోతే లేవడు, స్నేహితుడైతే లేస్తాడు, మిత్రుడు కాకపోతే లేవడు, మిత్రుడు అయితే లేస్తాడు, సన్నిహితుడు కాకపోతే లేవడు, సన్నిహితుడైతే లేస్తాడు. నిజమైన స్నేహితుడు లేచును, వాడు అక్కర కొలది, వాడు లేచి స్నేహితుడైన లేచి ఈక పోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడిగినందున లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్నేహం, నిత్య స్నేహం, నిరంతర స్నేహం, శాశ్వత స్నేహం, నిజమైన స్నేహం ఖచ్చితముగా ఈ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవ్వటం, అడగటం, అక్కర తీర్చడం, జాలిపడ్డం, సహాయం చేయడం, ప్రార్థించడం, క్షేమము కోరుకునడం, హింసించినా కూడా ప్రేమించడం, ఇది స్నేహితుని యొక్క లక్షణం. మొదటిది పొరుగువాడిని ప్రేమించే లక్షణం ఉన్న వానితో స్నేహం చేయండి. రెండవది వ్యాధిగ్రస్తులైన వారిపైన జాలి చూపించే వానితో స్నేహం చేయండి. మూడవది మన క్షేమం కంటే వారి క్షేమమే మేలు అని కోరుకునే వానితో స్నేహము చేయండి. నాలుగవది హింసించిన వారిని ప్రేమించే గుణం ఉన్న వానితో స్నేహం చేయండి. ఐదవది ఆకలి కొని అడిగితే ఇచ్చువానితో స్నేహం చేయండి. అక్కడ కొలది ఇంటికి వచ్చినప్పుడు పెట్టువానితో స్నేహం చేయండి. మరి అడిగితే ఇవ్వగలడు అని అడగడానికి ఇష్టపడిన మనసుతో స్నేహం చేయండి. మరి చివరిది యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 14వ చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. ప్రైస్తల దేవుని మహిమ కలిగక స్నేహితుల యొక్క లక్షణం, స్పష్టమైన ఒక లక్షణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేంటంటే అతడు దాచిపెట్టడు. తండ్రి వలన ఏమైతే విన్నాడో అది స్నేహితులకు తెలియజేస్తాడు, మొదటి విషయం. కానీ స్నేహితం కలిగిన వాడు ఏమై ఉంటాడది 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడి కంటే ఎక్కువగా ప్రేమ గలవాడెవ్వడును లేడు. దయచేసి నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలంటే ప్రాణము తీసేవాడు కాదు, ప్రాణం పోసేవాడు స్నేహితుడు. మొదటిగా జాలిపడిన సమరీయుడు ప్రాణం తీసాడా ప్రాణం పోసాడా? ప్రాణం పోసాడు. పక్షవాతము కలిగిన వాడిని మోసుకుని పోయిన స్నేహితులు లేక మిత్రులు లేక సన్నిహితులు ప్రాణం పోసారా తీసారా? పోసారు. యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేసింది ఏలు కోరుకంటే వారి క్షేమస్థితి కొరకు. యోబు ప్రార్థన స్నేహితుల యొక్క ప్రాణం తీసిందా ప్రాణం పోసిందా? ప్రాణం పోసింది. సరసాల నాయకుడు కత్తి తీసుకుని తనకు తానుగా చంపుకోబోతున్నాడు. పౌలు అన్న ఒక వ్యక్తి ప్రాణం పోసాడా తీసాడా? పోసాడు. అంటే ప్రాణం పోసేవారిని స్నేహితులు అంటారు, ప్రాణములు తీసేవారిని స్నేహితులు అనరు. ప్రాణం పెట్టువాడు ఎలా ఉంటాడు? జాలిపడువాడు, సమరీయుడు లాంటి వాడు. ప్రాణం తీసేవాడు కాదు, ప్రాణం పెట్టువాడు, ప్రాణములు పోయేవాడు. రెండవదిగా పక్షవాతం వస్తే వదిలిపెట్టువాడు కాదు, మోసుకొని పోవాడు ఫ్రెండ్. మూడవదిగా పాపలేకపోయినా ఎదుటివాడు మంచివాడుగా వాడు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసి యోపు లాంటి వాడు మంచి స్నేహితుడు. నాలుగవదిగా మన కొరకు మనమే కాకుండా అన్ని విషయముల్లో కూడా మనల్ని ద్వేషించిన వాడిని కూడా ప్రేమించేవాడు ఉంటే భవిష్యత్తులో అలాంటి వాటితో స్నేహం చేస్తే ఖచ్చితంగా ఓ మంచి ఫ్రెండ్ దొరికాడని మనము సంతోషపడవచ్చు. మూడవదిగా ప్రయాణం వెళ్తూ దాటిపోకూడదు స్నేహితుడు, కలిసి వెళ్ళాలి. వచ్చిన ఫ్రెండ్కు ఆకలి తీరడానికి ఏదో ఒక మార్గం వెతకాలి, దట్ ఇస్ ఫ్రెండ్షిప్. వచ్చిన ఫ్రెండ్ అడిగితే లేదు అనడానికంటే కూడా ఇచ్చి పంపడానికి ప్రయత్నం చేయాలి, దట్ ఇస్ ఫ్రెండ్షిప్. మరి ఆఖరిగా ప్రాణం పెట్టువాడు ఫ్రెండ్. ప్రయత్నాలు దినమహిముగుల యొక్క ఈ 8 లక్షణాలు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తాయా? ఉంటే విష్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ డే. నేను కూడా వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడతాను. మీరు కూడా అలాంటి వాడు ఉంటే దయచేసి స్నేహము చేయండి. కానీ నిజమైన స్నేహానికి విలువ ఇవ్వండి, నిజమైన స్నేహితుని ఎన్నుకోవడానికి ప్రయాసపడండి. అలాంటి స్నేహితుడు ఉంటే ప్రయాసపడినా తప్పలేదు. కానీ స్నేహం కాని వారి కొరకు, మంచి వారు కాని వారి కొరకు ప్రయాసపడడం ప్రయోజనము లేని వ్యక్తిత్వం అవుతుంది. నిజముగా ఒకవేళ దొరకకపోతే నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు వారే. ప్రయోజనాలు అడలేలేయో. క్రీస్తుతో స్నేహం చేయండి, క్రీస్తుతో సహవాసం చేయండి. ఆయన ప్రాణం పెట్టువాడే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన నిజముగా ప్రాణములే పెట్టాను. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకముకు వచ్చిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనం ఎవరో తెలియకమలిపే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాలు పెట్టారు.
మన ప్రాణాలు తీయడానికి కాదు, మన ప్రాణము పోయడానికి. దయచేసి అలాంటి యేసుక్రీస్తు వారితో స్నేహం చేసే భాగ్యం నీకు నాకు మనకు కలగాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి సమరీయులు లాంటి వారు స్నేహం చేయండి, పౌలు లాంటి వారు ఉంటే స్నేహం చేయండి, యోబు లాంటి వారు ఉంటే స్నేహం చేయండి, పక్షవాతం కలిగి ఉండి మోసుకుని వెళ్ళిన నలుగురు మనుషులు లాంటి వారు ఉంటే స్నేహం చేయండి, మరి నీ దగ్గరకు వచ్చి అడగడానికి ఉన్నవాడితే స్నేహం చేయండి. మరి ఈ మూడు కారణాలు అయితే దొరకవచ్చును, కానీ ఆ నాలుగు కారణాలు చేస్తే ఈ మూడు కారణాలు ఉన్నా మంచిదే, లేకపోతే ఆ నాలుగు కారణాలు లేకుండా ఈ మూడు కారణాలు అయితే అది మంచి స్నేహము కాదు అన్న సంగతిని కూడా నేను మీకు గుర్తు చేస్తుంటున్నాను. ఎందుకంటే రొట్టె అడగడం పెద్ద సమస్య కాదు, శత్రువు కూడా అడుగుతాం. ఎవరైనా మన ఇంటికి రావడం మన అవసరాల కొరకు రావచ్చు. మూడవదిగా పక్కవారిని ఇబ్బంది పెట్టి మాటి మాటికి అడిగి తీసుకురావచ్చు. కానీ ఆ నాలుగు పై లక్షణాలు లేకుండా ఈ మూడు లక్షణాలు వ్యర్థమైనవి. ఆ నాలుగు చెట్లు ఫలము లాంటివి, ఈ మూడు చెట్లు ఆకు లాంటివి. ఎనిమిదవది ఆ చెట్టుకు ముదులు లాంటిది. ఈ ముదులు నుండి ప్రాణం పెట్టగలిగే సామర్థ్యం ఉంటే ఆ పండ్లు ఫలిస్తాయి, ఈ ఆకులు పచ్చగా ఉంటాయి. ఆ చెట్టు దగ్గర చల్లటి నీడ దొరుకుతుంది, ఉపశమనాన్ని కలిగించడానికి స్నేహం ఉపయోగకరముగా మార్చబడుతుంది. దయచేసి అటు స్నేహితులు ఉన్నాడేమో పరిశీలన చేద్దాం. నాకు తెలిసిన ఒకే ఒక స్నేహితుడు ఆయన యేసుక్రీస్తు వారు. అన్ని రకాల స్నేహం ఆయన దగ్గర ఉంది. ఆయన మన కొరకు ప్రార్థిస్తాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన మన కొరకు కావలసిన త్యాగం చేస్తాడు, భారం మోస్తున్న సమస్యల దగ్గర పిలిచిన దేవుడు. అంతకంటే శ్రేష్టమైనది నీ కొరకు నా కొరకు నిత్యము కూడా జాలిపడుచు ఆయన ప్రేమను కనబరుచుచుంటున్న నిజ స్నేహితుడు యేసుక్రీస్తు వారే. నీ స్నేహంలో ఉంటున్న గుణలక్షణం ఏంటి? నీవు స్నేహితులు అయితే గుణలక్షణం ఏంటి? నీ స్నేహితులకు ఉంటున్న గుణలక్షణం ఏంటి? నా స్నేహితుడు యేసుక్రీస్తు వారికి ఈ ఎనిమిది లక్షణాలు ఉన్నాయి. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు వారిని నొక్కి ఒక్కాలించగలను. నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు వారితో స్నేహం చేయగలవా? ఒకవేళ లోకములో నేను చెప్పిన ఆ ఎనిమిది లక్షణాలు కలిగిన వారిని గగ్గుపడితే దయచేసి వారితో స్నేహం చేయి, ఆ సహవాసాన్ని కోరుకో, ఆ సాన్నిహిత్యాన్ని ఆశించు, ఆ మిత్రత్వాన్ని స్వీకరించు. ఫ్రెండ్షిప్ డే రోజున నిజమైన ఫ్రెండ్ని తెలుసుకోగలవా? ఇలాంటి 8 లక్షలు ఉన్న ఫ్రెండ్ ఎప్పుడైనా ఎక్కడైనా నీకు అగుపడ్డాడా? అంటే 8 లక్షణాలు ఉంటే నీ ఫ్రెండ్షిప్ కొనసాగించే, లేకపోతే దాన్ని ఇంతకు నుంచి రద్దు చేసుకో. చెడుతో చెడు స్నేహితులతో స్నేహం చేస్తే అంతం నీ జీవితానికి అదే కారణమవుతుంది. మంచితో మంచి స్నేహితులతో జీవితాన్ని స్నేహాన్ని ప్రారంభిస్తే ఖచ్చితముగా నీకు ఏదో ఒక దిన ముందు ఆ స్నేహితుల ద్వారా మేలు జరుగుతుంది. అలాంటి లక్షణాలు ఉంటున్న స్నేహితులు నీకుంటే మంచిది అని ఒక సేవకుడుగా ఒక సలహా ఇస్తున్నాను. నాకైతే నిజ స్నేహితుడు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు నిజముగా ఈ యొక్క 8 లక్షణాలు కలిగిన వారై ఉన్నారు. మరి నీ స్నేహితులకు ఉన్నాయా? ఉంటే స్నేహం చేయి, లేకపోతే నా యేసయ్యతో స్నేహం చేయి. ఆ 8 లక్షణాలు ఉంటే స్నేహం చేయి. 8 లక్షణాలు ప్రపంచంలో ఎక్కడ కనబడకపోతే నా దేవునితో స్నేహం చేయి. ఆయనకుంది జాలి, ఆయనకుంది ప్రేమ, రోగుల పట్ల ఆయనకున్నది ప్రేమే. ఇతరులు క్షేమంగా ఉండాలని ప్రాణాలే మన కొరకు పనవగా పెట్టి అమ్మలారా నా కోసం వెడకండి, మీకోసం మీ పిల్లల కోసం వెడవండి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరుగును గనుక వీరిని క్షమించండి అని హింసింపబడుతూ దూషింపబడుతూ ప్రేమించి ప్రార్థన చేసిన ఘనత మన యేసయ్యదే. ప్రాణాలు తీసుకోబోతున్న సరసాల నాయకుడు లాంటి వ్యక్తులను, నీ నాలాంటి వారిని ఆత్మహత్యలకు గురి కాకుండా కాపాడుచు ఇప్పటి వరకు ప్రాణభిక్ష పెట్టిన ప్రాణదత్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రతిమాలుకుంటున్నారు. మార్గ మధ్యములో వెలుచు పరమ నుంచి ఇహమునకు వచ్చి మన క్షేమము కోరుకున్నవాడు, మన క్షేమ సమాచారం తెలుసుకున్నవాడు. మనం అడగక మునిపే మన ఆకలి తెలుసుకుని మనకు ఆహారం ఇచ్చినవాడు. తండ్రి నీ దేవుణ్ణి ప్రతిమాలుకుని అతని దగ్గర నుంచి మనకు రావలసిన ఈవులను దయచేసిన వాడు యేసుక్రీస్తు వారు. మన కొరకు ప్రాణములు పెట్టిన ప్రాణదాత, నిజ రక్షకుడు, నిజ స్నేహితుడు, నిజ హితుడు, ప్రాణహితుడు యేసుక్రీస్తే. దయచేసి స్నేహం చేయి. ఎలాంటి వారితో స్నేహం చేయాలో తీర్మానం చేసుకో. స్నేహం చేయి. ఎలాంటి వారు స్నేహితులుగా ఉంటే బాగుండు తీర్మానం చేసుకో. స్నేహం కోరుకో.
ఎలాంటి వారు స్నేహితులుగా ఉంటే మంచిదో తెలుసుకో. మంచి స్నేహితుడు యేసుక్రీస్తు వారిని గ్రహిద్దాం. ఈ లోకంలో ఉన్న వారితో కూడా స్నేహించాలనుకుంటే అలాంటి లక్షణాలు కలిగిన వారిని దేవుడిని చూపించమని మనం అడుగుదాం. దేవుడు మనకు అమ్మనిచ్చను, నాన్ననిచ్చను. దేవుడు మనకు అన్ననిచ్చను, అక్కనిచ్చను. అన్ననిచ్చను, తమ్మునిచ్చను, చెల్లినిచ్చను, అక్కనిచ్చను. కానీ స్నేహితుడిని మనమే చూసుకోమని మనకు అవకాశం ఇచ్చను. కానీ ప్రభు మీద ఈ దిన ముందు ఆ భారం ఇద్దాం. ప్రభా, అటు స్నేహితుడి లోకంలో నాకు ఎవరైనా ఉంటే చూపించు. నువ్వు చూపించిన వ్యక్తిని నేను తల్లిగా స్వీకరించాను, నువ్వు చూపించిన వ్యక్తిని తండ్రిగా అంగీకరించాను, నీవిచ్చిన వ్యక్తిని అన్నగా అంగీకరించాను, నీవిచ్చిన వ్యక్తిని అక్కగా అంగీకరించాను, నీవిచ్చిన వ్యక్తులని చెల్లిగా తమ్ముడిగా అంగీకరించాను. నువ్వు చూపించే వ్యక్తిని నేను స్నేహితునిగా భావిస్తాను అంటూ ఈ 8 లక్షణాలు కలిగిన వారిని దేవుణ్ణి చూపించమని అడుగుదాం. అట్టి లక్షణాలు కలిగిన వారిని దేవుడు చూపిస్తే వారితో మనం స్నేహం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమై దేవుడు ఈ లోకమందు శరీరదారులుగా ఉంటున్న వారితో కూడా స్నేహం చేసేదానికి అటు లక్షణాలు కలిగిన వ్యక్తులను దేవుడు మనకు అవకాశం చూపిస్తే స్నేహం చేసే మనసును కలిగి ఉందాం. యోబుకు స్నేహితులు గలరు, దావీదుకు స్నేహితులు గలరు, క్రీస్తుకు స్నేహితులు గలరు, పౌలుకు స్నేహితులు గలరు, పేతురుకు స్నేహితులు గలరు. మరి నీకు మంచి స్నేహాన్ని కోరదాం, అటు వారు కావాలని ఆశిద్దాం. మంచి స్నేహితులు నాకు కావాలి అని అనుకుంటే నిలువు మొక్కలు వేసుకుందాం, ప్రలవించుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. సర్వోన్నతుడా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫ్రెండ్షిప్ డే అని ఒకరితో ఒకరు స్నేహం చేయించిన ప్రతి ఒక్కరూ ఏదైనా ముందున సెలబ్రేషన్ చేసుకుంటూ విషస్ తెలియజేసుకుంటూ ఉన్నారు. నిజముగా ఎవరు ఫ్రెండో, ఎవరిని మేము స్నేహితులుగా భావించాలో అర్థము కానీ గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నాం. మా జీవితాల్లో వాక్యాన్ని వివరిస్తూ వాక్యానుసారముగా కొన్ని ఆలోచనలు మాకు పుట్టించి 8 లక్షణాలను మాకు చూపించారు. చెట్టుకు మొదలు లాంటి ఓ ప్రత్యేకమైన స్నేహం, చెట్టులో ఆకు లాంటి ఓ ప్రత్యేకమైన స్నేహం, చెట్టులో ఫలముల లాంటి ఓ ప్రత్యేకమైన స్నేహాన్ని 3 భాగాలుగా విభజించి మాకు తెలియజేసినందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. అలాంటి పండ్లు ఆకుల మొదలు లాంటి ఓ ప్రత్యేకమైన స్నేహము చేసే వ్యక్తిని ఇదని ముందు మోకరించిన ప్రతి ఒక్కరికి మీరు కనబరచు. అట్టి వ్యక్తితో స్నేహం చేస్తూ మీతో స్నేహాన్ని అత్యధికం చేసుకుని జీవించడానికి అవకాశం కలిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. పండ్లు లాంటివి సమరీయుల్లాగా, పక్షవాతమును మోసుకుని వెళ్ళిన వ్యక్తుల్లాగా, ఇతరుల యొక్క క్షేమమును గురించి ప్రార్థన చేసిన యోబులాగా, దూషించిన వారిని కూడా ప్రేమించి రక్షించాలన్న ఆలోచన కలిగిన పౌలు లాంటి గుణములు కలిగిన వ్యక్తులను మాకు ఫ్రెండ్గా మీరు చూపించి మీరే మహిమ పొందమని వేడుకొని చూస్తున్నాం. మార్గ మధ్యలో వెళ్ళే స్నేహితుని చూడాలని ఆశ కలిగిన వ్యక్తులాగా, వచ్చిన స్నేహితుని యొక్క ఆకలి తీర్చాలని ఆలోచన కలిగిన స్నేహితులాగా, వచ్చిన స్నేహితుని ప్రతిమాలుకుంటుండగా పిల్లల కంటే స్నేహితుడు ప్రాముఖ్యమైన వాడని తెలుసుకునే స్నేహితులాగా మా స్నేహ జీవితము అలాంటి స్నేహితులతో చేసేదానికి అవకాశం కలిగించి మీరే ఘనత పొందొచ్చు. ఆకుల్లాంటి లక్షణాలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును అని మొదలు లాంటి ఓ ప్రత్యేకమైన స్నేహ బంధాన్ని మీరు మాకు ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తుంటున్నాం. ఆ స్నేహం మీతోని మీ ద్వారానే. ఈ లోకమంతి కూడా ప్రాణములు తీసే స్నేహితులు అత్యధికంగా ఉన్నారు. ప్రాణములు పోసే ఏకైక స్నేహితుడు నీవే ప్రభా. అలాంటి లక్షణములు కలిగిన వ్యక్తులను మేము స్నేహితులుగా భావించడానికి, అలాంటి వారు మాకు దొరికి మేము ఈ లోకమందు కూడా స్నేహితులుగా వారితో మెలగడానికి అవకాశం కలిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. స్నేహమనే ఈ చెట్టులో మొదల్లాంటి ప్రాణములు పెట్టేవారును ఆకుల్లాగా, ఆ 3 స్నేహితుల్లాగాను, పనుల్లాగా ఆ సమరీయుడు పక్షవాతం కలిగిన మోసుకుని పోయే వ్యక్తుల్లాగా, యోగులాగా, పౌల్లాగా ఉండేవారు గాను మీరు తయారు చేసి ఓ చక్కటి స్నేహమనే చెట్టు కింద చల్లగా మేముంటూ ఆ స్నేహానికి విలువిస్తూ ఆ చెట్టుకు కూడా నీరు పోసి దాన్ని ఫలభరితముగా మలచే స్నేహితుల్లాగా మేము తయారు చేయబడ్డు కొరకు అవకాశం కలిగించి మీరే ఘనత పొందొచ్చు. మీ నామములకే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప విషయాన్ని ఏదైనా ముందు స్నేహితుల దినముందుగా భావించి మాకు వర్తమానం మీరు పంపించినందుకు నీకు కృతజ్ఞతలు. నిజమైన స్నేహితుడు నీవేనని మేము అంగీకరించాం. అంగీకరిస్తూ మీ స్నేహాన్ని నిత్యం కోరుకుంటున్నాం. ఇహమందున యోబుకు స్నేహితులు ఉన్నట్టుగా, పౌలుకు స్నేహితులు ఉన్నట్టుగా, పేతురుకు స్నేహితులు ఉన్నట్టుగా, మీకు స్నేహితులు ఉన్నట్టుగా, దావీదుకు స్నేహితులు ఉన్నట్టుగా మాకున్న ఒక మంచి స్నేహితులను ఏర్పాటు చేసి మీరే మహిమ పొందొచ్చు. మోకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దినము నుంచి ఈ ప్రత్యేకమైన సత్యాన్వేషణలో
ఈ ప్రత్యేకమైన స్నేహితుల అన్వేషణలో, ఈ ప్రత్యేకమైన మిత్రుల అన్వేషణలో మేమందరం కొనసాగుచుంటుండగా మా అన్వేషణకు కావలసిన మార్గములు చూపించి మంచి స్నేహితులను మాకు కనబరచుచు ఇలాంటి 8 లక్షలు కలిగిన వారితో స్నేహం చేసే అవకాశం మీరే మాకు కలిగించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, మీరు మాకు ఇచ్చిన స్నేహితులు ఎన్నుకునే అర్హత దుర్వినియోగం చేయకుండా మేము సద్వినియోగం చేసుకుని మా స్నేహితుల ఎంపికలో మీ సహకారం మీరే మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, మా ప్రార్థన అంగీకరించి మంచి స్నేహితుడై మాకు మంచి స్నేహితులను అనుగ్రహించడానికి సిద్ధపరిచిన మా ప్రియ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ భవిష్యత్తులో మంచి స్నేహితులను మేము పొంది మంచి స్నేహితులముగా మేము తయారు చేయబడబోచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686555388. మరొక నెంబర్ 8686994511.